త్వరగా శ్రీరామ్ గారు, వెల్కమ్ టు డిబేట్ అండి. మనం చూస్తున్నాం ఏపీలో గెరిల్లా యుద్ధం జరుగుతుందని చెప్పి ఏపీ సీఎం కామెంట్ చేశారు. నిజంగానే ఏపీలో గెరిల్లా యుద్ధం జరుగుతుందా? మీ కామెంట్స్ ఏంటి? వరకు ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. ఇదైతే కనుక అది ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు చేస్తున్నారు అన్నది మనకి ఇంకా తెలియదు. ప్రభుత్వమే చెప్పాలి, ప్రభుత్వం చెప్పట్లేదు. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఖచ్చితంగా ఈ టోటల్ గా జరుగుతున్న వాతావరణం అంతా కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కేంద్రంగా జరుగుతుంది. ఇందులో ఏదో అర్జెంట్ గా హిందువులను ఏదో నాశనం చేసేద్దాము, అదే క్రిస్టియన్లు ఏదో నాశనం చేసేద్దాము, లేదా ముస్లింలు ఏదో నాశనం చేసేద్దాము ఆ స్థాయి కాదు. కానీ వీళ్ళందరినీ కూడా విడగొట్టి ఓటు బ్యాంక్ రాజకీయంగా మార్చుకునే కుట్రలో భాగంగా మాత్రం ఇది జరుగుతుందని చాలా చిన్నపిల్లని అడిగినా కూడా చెప్తారు. అయితే దీంట్లో ఎవరికి ప్రయోజనాలు ఉన్నాయి ఏంటి అనేది ఒక్కొక్కళ్ళు ఒక వెర్షన్ చెప్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఒక వెర్షన్ చెప్పారు, ఏదో తెలుగుదేశం వాళ్ళనో లేకపోతే ఇంకో కొంతమంది మంత్రులు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే అశోక్ గజరాజు గారికి లేదంటే ఆ లోకేష్ గారికి, వీళ్ళందరికీ దీంట్లో సంబంధాలు ఉన్నాయని కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇది చర్చి కేంద్రంగా ఒక కుట్ర జరుగుతోంది కాబట్టి ఈ చర్చి కేంద్రంగా జరిగే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి అని ఆయన చెప్తున్నారు. కాబట్టి ఈ రెండింటికి కూడా అవకాశం ఉంది. దేన్ని మనం కొట్టిపారేయలేము, ఎందుకంటే ప్రభుత్వం ఎవరు చేస్తున్నారు అనేది చెప్పనంతసేపు మనం ఏ వెర్షన్ ని కూడా కొట్టిపారేయలేము. ఆ దానికి అవకాశం ఉంది, దీనికి అవకాశం ఉంది. అంటే నేనైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళ వ్యక్తుల గురించి మాట్లాడలేదు. అంటే ఒకళ్ళ ప్రయోజనాల కోసం ఒకళ్ళు ప్రతి ఏదో అధికార పార్టీని ఇబ్బందుల్లోకి పెట్టాలని ప్రతిపక్షాలు చేసే అవకాశం ఉంది. కానీ ఈ ప్రతిపక్షాల్లోకి ఉన్న ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని చీల్చేసి ఏదైతే 40% తెలుగుదేశానికి ఉంది, మిగతా వాళ్ళకి మిగతా పర్సెంటేజ్ ఉంది, ఈ ఓటింగ్ బ్యాంక్ అంతా కూడా చల్లా చెదురు చేసేసి ఒక అధికార పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు ని ఒక కన్సల్టేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే దానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏది మాట్లాడుకున్న అవకాశాలు వీళ్ళకి అవకాశం ఎంత అవకాశం ఉందో వాళ్ళకి అంతే అవకాశం ఉంది. కానీ ఏ ముస్లిం కి కూడా ఇప్పుడు అర్జెంట్ గా దేవాలయాల మీద ఇన్ని సంవత్సరాలు లేని కొత్తగా వచ్చి ఏ ముస్లిం కి దేవాలయాలు అర్జెంట్ గా పడగొట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఏ క్రిస్టియన్ కి కూడా ఇంత ముందు లేనిది ఇప్పుడు సడన్ గా వచ్చి దేవాలయాల మీద ఏదో వ్యతిరేకత వచ్చేస్తుంది, హిందువుల మీద వ్యతిరేకత వచ్చేస్తుంది, అందుకే ఇవి చేస్తున్నారు అనుకోవడానికి లేదు. వీళ్ళని కానీ వాళ్ళని కానీ ఎవరైనా కానీ ఒకళ్ళు పురిగొలుపుతున్నారు. ఆ పురిగొలుపుతున్నది ఎవరు, ఇది తేలాల్సిన అంశం. జనరల్ గా అయితే ఎవరికి చేస్తారు, ఏదైనా కూడా ఈ విగ్రహారాధన పనికిరాదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తారు, లేదంటే దేవుడి మీద భక్తి లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తారు. రాముడు తలకైపోతే మాకేంటి, రాముడు అన్నేం చేస్తాడు, హనుమంతుడు అన్నేం చేస్తాడు, చెయ్యే కదా విరిగేదే, కాలే కదా విరిగేది అనుకునే వాళ్ళు చేస్తారు. అది కేవలం ఒక విగ్రహం మాత్రమే కదా అనుకునే వాళ్ళు చేస్తారు. ఇలాంటి వాళ్ళు అంటే ఒక కరుడు కట్టిన భావజాలం ఉన్నవాళ్ళు, ప్రత్యేకించి ఏ మతం మీద లేదా ఒక దేవుడి మీద భక్తి లేని వాళ్ళు, కరుడు కట్టిన భావజాలం ఉన్న వాళ్ళే చేయగలరు ఇటువంటి పనులు. ఇలాంటి వాళ్ళు అలాంటి సామాన్యులు భయపడతాం దేవుడి జోలికి వెళ్ళాలంటే, అది ఏ దేవుడు అన్నా గాని. కానీ ఆ భయం కూడా లేని స్థాయిలో మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రం చేయగలుగుతారు. అటువంటి వాళ్ళని ఎవరో పుణ్య గరుపుతున్నారు అనేది మాత్రం క్లియర్ కట్ గా తెలుస్తోంది. కానీ దీన్ని ఈ ప్రభుత్వం గత 19 నెలల నుంచి కూడా అడ్రస్ చేయలేకపోవడం అనేది ప్రధాన సమస్య. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, చాలా సంతోషం, ఆయన మాట్లాడాల్సిందే, ఖచ్చితంగా మాట్లాడాలి, మాట్లాడారు, మనం ఆయన మాట్లాడిన దాన్ని ఆహ్వానిద్దాం, దాంట్లో విషయాల సంగతి మనం చర్చించవచ్చు. కానీ ముఖ్యమంత్రి గారు ఒక సమస్యను అడ్రస్ చేశారు, దాన్ని మనందరం ఆహ్వానించాలి. కానీ ఆయన మాట్లాడిన దాంట్లో విశ్వసనీయత ఉండాలంటే కనుక 19 నెలల ఫస్ట్ కొండబెట్టకొండలో జరిగినప్పుడు కనుక ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఉంటే ఆ తరువాత సంఘటనలు జరిగేవి కాదు. పోలీసులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే వాళ్ళు కాదు. అదే ఒక చోట ఎలకలు పడగొట్టినాయని, ఒక చోట ఇంకొకటని, ఒక చోట పిచ్చి వాళ్ళని, ఒక చోట తేనె తుట్టని ఇలా మాట్లాడకుండా పోలీసులు బాధ్యతాయుతంగా కనుక వ్యవహరించి సరైన వాళ్ళని పట్టుకుని ఉంటే కనుక ఈ స్థాయి దాకా ఈ పరిస్థితి వచ్చేది కాదు. దీనికి బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి గారే. పోలీసుల వైఫల్యానికి కూడా ఫైనల్ గా బాధ్యత ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ బాధ్యత వహించాలి, ఫైనల్ గా ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. కాబట్టి ఆయన మొదట్లోనే ఈ కఠినమైన ఈ మాటలు కనుక మాట్లాడుంటే పోలీసులు కూడా కఠినంగా ఉండేవాళ్ళు, మిగతా వ్యవస్థ అంతా కఠినంగా ఉండేది, అందరికీ భయం కలిగేది. ఈ రోజు భయం కలగకపోవడానికి కారణం ఆయన 19 నెలల తర్వాత మాట్లాడడం. ఎందుకంటే ఆయన మాట్లాడిన తర్వాత కూడా నిన్న నరసింహస్వామికి శంగరాయకొండలో అక్కడ కూడా చేతులు విరగొట్టారు ఆ విగ్రహాన్ని. కాబట్టి ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడంగానే ఏదో అందరూ భయపడిపోయారు,
అన్నది మొదట్లో ఆయన మాట్లాడుంటే వచ్చేది కానీ ఇప్పుడు రావట్లేదు. ఎందుకంటే ఏదో జస్ట్ లైక్ దట్ ఆయన ఆయన అవసరాల కోసం ఆయన మాట్లాడుతున్నాడు, ఈయన అవసరాల కోసం ఈయన మాట్లాడుతున్నారు అన్నది ఒక భావం అంటే హిందువుల్లో వచ్చింది. దీన్ని పోగొట్టాల్సిన బాధ్యత అటు అధికార పక్షానికి ఉంది, ఇటు ప్రతిపక్షానికి ఉంది. రామతీర్థం సంగతి చూసుకుంటే రామతీర్థాన్ని మొత్తం అందరూ కలిసి రాజకీయ తీర్థంగా మార్చేశారు. అది కేవలం హిందూ సంఘాలు పిలిపించే 3వ తారీఖు చలో రామతీర్థం అని, దానికన్నా ముందు మనం ఇంకా మనం మన క్రీడ్ సంపాదించాలని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్తే మనం ఎందుకు వెళ్ళకూడదని బీజేపీ వాళ్ళు వెళ్ళారు. అంటే ముందు నుంచి వాళ్ళు టెంట్లు వేసుకున్నా కూడా చలో రామతీర్థం అనేది పెద్ద స్థాయిలో జరగలేదు. పెద్ద స్థాయిలో వీళ్ళందరూ ఎప్పుడొచ్చారు, హిందూ సంఘాలు పిలిపించిన తర్వాత వాళ్ళకి ఎక్కడ క్రీడ్ పోతుందని వీళ్ళు సాధించడానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రావడం మొదలెట్టి దాన్ని రాజకీయ తీర్థంగా మార్చారు. ఇది సరైన విధానం.